ప్రభుత్వ కార్యాలయాలకు రంగులను తక్షణమే నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం న్యాయస్థాన ఆదేశాలను దిగ్గరించడం పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బుద్ధ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, సత్యనారాయణ వైసీపీ తీరుపై మండిపడ్డారు. మాట్టూరు వద్ద ఉన్న ప్రభుత్వ హాస్టల్ భవనానికి వైసీపీ రంగులు వేయడం గమనించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్కు న్యాయస్థానాల పట్ల గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును ఖాతరు చేయకుండా అడ్డగోలుగా రంగులు వేయడం అన్యాయమని, ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. వెంకుపాలెం పంచాయతీ ఈరోజు కూడా ఈ వైసీపీ పార్టీ రంగులు వేస్తున్నారు. కోర్టు వార్నింగ్ ఇచ్చినా, ఎలక్షన్స్ కమిషన్ కూడా అభ్యంతరం పెట్టినా సరే ఈ వైసీపీ పాలకులకి బుద్ధి రాలేదు. ఈరోజు కూడా ఇంకా వెంకుపాలెంలోనూ మాటూరులోనూ ఈ అక్కడ మాటూరులో హాస్టల్ వేస్తున్నారు, అక్కడ వెంకుపాలెంలో పంచాయతీ చేశారు. ఈ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం చాలా తప్పది. కోర్టు కూడా గౌరవం లేనప్పుడు ఈ వైసీపీ నాయకులు మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు కూడా న్యాయస్థానం మీద కూడా గౌరవం లేకుండా ఈరోజు ఆయన ప్రవర్తన ఏదో మా అనకాపల్లి నియోజకవర్గంలో ఆటూరులో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈ కోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, ఈ వైసీపీ కలర్ చేయకూడదు, ప్రజా ధనం సద్వినియోగం పరచాలి తప్ప ఇలా అన్యాయంగా ఇలా ఖర్చు పెట్టకూడదని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు న్యాయస్థానం కూడా గౌరవం లేదు. ఎందుకంటే ఆయన తండ్రి గారి పాలనలో న్యాయస్థానం మీద కూడా గౌరవం లేకుంటే 140,000 కోట్లు దోచుకున్నాడు, కోర్టులో జైలు జీవితం కూడా అనుభవించాడు, ఈరోజు కూడా కోర్టుకు తిరుగుతున్నాడు. అయినా న్యాయస్థానం మీద మనిషికి ఎంత అపనమ్మకం ఉందంటే న్యాయస్థానం కూడా ఖాతరు చేయకుండా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఈ పబ్లిక్లో ఈ ప్రభుత్వ భవనాలకు అన్నింటిలో కూడా రంగులేసే కార్యక్రమం ఇంకా కూడా కొనసాగుతుంది.